కృష్ణా పుష్కరాలు ముగింపు దశ చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవి నీరు రీతిలో ఈ పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఈ పుష్కరాలు ఆర్టీసీ పోలీస్ శాఖ చేసిన సేవలు అదేవిధంగా ప్రణాళికకు సంబంధించి మరిన్ని వివరాలు మనతో డీజీపీ నండూరి సాంబశివరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్, చెప్పండి, మొట్టమొదటిసారిగా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా జరిగిన మొదటి పుష్కరాలుగా ఇవి ఖ్యాతికెక్కాయి, దీని గురించి వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మాకు కూడా సంతోషం. కృష్ణా పుష్కరాలు 2016 లో మంచిగా ప్లాన్ చేశారు, చాలా బాగా ప్లాన్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీసీ కానివ్వండి, గవర్నమెంట్ ఆల్ ఏజెన్సీస్ ఆఫ్ గవర్నమెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ రెవెన్యూ, మెడికల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద అనేక మార్లు రివ్యూ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. ఒకసారి కర్నూలులో కూడా పెట్టారు, ఇక్కడ కూడా విజయవాడలో చాలాసార్లు పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు. పెట్టడం వల్ల మాకేంటంటే ముందు నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి. మనకి గోదావరి పుష్కరాల్లో జరిగినటువంటి ఒకటి రెండు అవాంఛనీయ సంఘటనలు ఇటువంటి పరిస్థితులు కూడా రిపీట్ కాకూడదు అన్న ఉద్దేశంతో గోదావరి పుష్కరాల కన్నా కూడా ఎక్కువ బందోబస్తు పర్సనల్ని వాడాల్సిన అవసరం వచ్చింది, వాడాం. ఇంత పెద్ద కార్యక్రమంలో ఒక శాఖను సమన్వయం చేసుకోవడం చాలా కష్టతరం అనిపోయింది. అలాంటిది రెండు కీలకమైన శాఖలను సమన్వయం చేసుకోవడం మీకు ఇబ్బంది అనిపించలేదట? ఇబ్బంది అంటే నాకు కూడా లోపల కొంచెం ఐ ఫెల్ట్ గిల్టీ. జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ ముఖ్యమా, ట్రాన్స్పోర్ట్ ముఖ్యమా అంటే ముందు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ఎవరికైనా లా అండ్ ఆర్డర్ ముఖ్యం. సో నేచురల్ లా అండ్ ఆర్డర్కే ఎక్కువ సమయం పెట్టాను. కాకపోతే ఆర్టీసీలో మా దగ్గర ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆఫీసర్స్. దే హావ్ 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దే హావ్ డన్ దే జాబ్ వెరీ వెల్. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విజయవాడలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దది. మీకు తెలుసు, పండిటేరు బస్ స్టేషన్ 28 ఎకరాల్లో ఉంది. అదేవిధంగా కొత్తగా సిటీ బస్ స్టేషన్ కట్టాం, ఎక్సలెంట్. వీ హావ్ 2500 బస్సెస్ మేము నడుపుతున్నాం పుష్కరాల కోసం. అయితే కొద్ది సమయం ముందు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి అని దానికి సంబంధించి తక్కువ సమయంలో ఏ విధంగా మాట్లాడి తీసుకోగలిగారు? అంటే ముఖ్యంగా ఇట్స్ నాట్ వన్ ఆఫీసర్ అండి, డీజీపీ అనో సాంబశివరావు అనో కాదు ఇష్యూ. ఇక్కడ వీ హ్యావ్ సెట్ ఆఫ్ ఎక్సలెంట్ ఆఫీసర్స్. వీ హ్యావ్ డీజీ లా అండ్ ఆర్డర్ ఠాకూర్ గారు ఉన్నారు, సురేంద్ర బాబు గారు ఉన్నారు, అదే సిపి గౌతమ్ స్వామి గారు ఉన్నారు. సో మెనీ సీనియర్ ఆఫీసర్స్ వీ హ్యావ్ గాట్. సిస్టమ్స్ ఆర్ రన్నింగ్. నేను సిపి డీజీపీగా రాకముందు కూడా ఐ వాజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ది ప్లానింగ్ ప్రాసెస్ లిటిల్ బిట్, కొంచెం. సో తెలుసుకోవడానికి అని చెప్పి నాకు అదృష్టం ఏంటంటే ఆర్టీసీలో ఉన్నాను కాబట్టి ప్రతి ఘాటుకు పోయేవాళ్ళని, ప్రతి బస్ స్టేషన్ పోయేవాళ్ళని, ప్రతి రైల్వే స్టేషన్ పోయేవాళ్ళం మా అవసరాలు దృష్ట్యా. సో అది కూడా మాకు ఉపయోగపడింది. సో వీ హ్యావ్ సెట్ ఆఫ్ వెరీ సీనియర్, వెరీ అవుట్ స్టాండింగ్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఆర్ దే. సో దే కెన్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చాలాసార్లు మీరు చూసుంటారు, క్రైసిస్ మేనేజ్మెంట్కి చాలా బాగా చేస్తారు. మీకు అన్ని డిపార్ట్మెంట్ కన్నా బాగా చేసేసి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు. సో 20 రోజులు 10 రోజులు 15 రోజులు అని కాదు, బేసికలీ వన్స్ ఇన్స్ట్రక్షన్ ఇస్ గివెన్ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ పోలీసులో చాలా ఎక్కువ. పోలీస్ శాఖ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, పుష్కరాల్లో విశేషమైన సేవలు అందించినాయి, రెండింటి పనితీరు బాగుంది. అయితే ఎవరు పనితీరు బాగుందంటే రెండు అని చెప్పి మీరే చెప్పొచ్చు. మీకు బాగా నచ్చిన ఏ శాఖ, పోలీస్ శాఖ పనితీరు నచ్చిందా, ఆర్టీసీ నచ్చిందా? అంటే ఆనెస్ట్లీ సి, ఐ హావ్ ఎంటర్డ్ ఇన్ టు పోలీస్ డిపార్ట్మెంట్, నౌ ఐఎమ్ ఫోల్డింగ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ దేర్. ఇట్స్ నాట్ దట్ యునో యూ ఆల్వేస్ లవ్ యువర్ యునో అండర్ ప్రివిలేజ్డ్ చైల్డ్. సో ఐ ఆల్వేస్ లైక్ ఆర్టీసీ దట్ వే. ఐ మై ఎక్స్పీరియన్స్, ద వన్ ఐ గెయిన్ ఇన్ మై లైఫ్ టైమ్, ఐ కాంట్ ఫర్గెట్. అద్భుతమైనటువంటి సంస్థ, ఇట్ కెన్ టేక్ ఎనీ ఛాలెంజెస్. సో పోలీస్ లో యునో వీ ఆల్ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, బట్ స్టిల్ ఐ ఫీల్ మై క్రెడిట్ గోస్ టు ఆర్టీసీ. మొత్తానికి ఇది పుష్కరాలు విజయవంతంగా నడవడంలో ఆర్టీసీ పోలీస్ శాఖను సమన్వయం పరచుకుంటూ ఒక వినూత్న వరవడిని సృష్టించి గతంలో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా ఒక కొత్త పుష్కరాలు నిర్వహించడంలో ఆర్టీసీ ఎండీ అదేవిధంగా డీజీపీ విశేషమైన కృషి చేశారు. మొత్తానికి అయితే పుష్కరాలు విజయవంతంగా ముగిసిన తొలి పుష్కరాలుగా ఈ రాష్ట్రంలో వీటిని కృష్ణ పుష్కరాలు చెప్పవచ్చు. కొట్టు స్టూడియో.